ఇవాళ ఊదల పాయసం చేసుకుంటున్నాము. దానికి కావాల్సినటువంటి పదార్థాలు ఊదలు ఒక కప్పు, పంచదార ఒక కప్పు, నెయ్యి తగినంత, బాదం పిస్తా కాసిన ఒక గ్లాస్ మంచినీళ్ళు, ఒక అర లీటర్ పాలు. ఊదలు మనకి ఆరోగ్యమైనటువంటి ఆహారము. ఇది పిల్లలు తినడానికి ఎక్కువగా ఇష్టపడరు. దీన్ని పాయస రూపంలో అందిస్తే వాళ్ళకి మంచి ఆహారం. అండ్ ఒక గ్లాస్ మంచినీళ్ళు, రెండు గ్లాసులు పాలు, దీంట్లో మనం ముందుగా పెట్టినటువంటి ఊదలు ఒక కప్పు, ఊదలు ఒక ఊదలు ఉడుకుతూ ఉంటే మన కప్పగా జీడిపప్పు, బాదం, అందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం ఉన్న వాళ్ళకి, పిల్లలకి మంచి పౌష్టికమైనటువంటి ఆహారం. చిరుధాన్యాలు అనేసరి పిల్లలు తింటానికి ఎప్పుడూ ఇష్టపడదు, కానీ ఇలా పాయస రూపంలో అయితే వాళ్ళు తీపిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇష్టం. ఉడుకుతుంది, ఒక్క నిమిషం ఉడికితే ఇలా తీసి ఉడకటానికి వచ్చింది. ఇంకా ఆస్తి ఉడకాలి, చూస్తున్నారు కదా, చిన్నగా ఉడికితే కాస్త ఉడికితే ఉడుకుపోయింది. తింటారు ఒక్కొక్క తప్పుగా తింటారు, వాళ్ళ అభిరుచిని బట్టి మనం చక్కెరను వేసుకుంటాం. నేనైతే ఒక కప్పు ఊదలకి ఒక కప్పు పట్టింది, ఊదలు ఉడికి కొట్టి చెప్తాను. ఇది మనం రైస్ రూపంలో చేసుకోవచ్చు, కిచడీలా చేసుకోవచ్చు, చాలా విధాలుగా మనం దీన్ని ఉపయోగించవచ్చు. అంటే పిల్లలు ఎక్కువగా ఇష్టపడే తీపిని కాబట్టి పాయస రూపంలో అయితే సులభంగా వాళ్ళకి బ్రతుకులాడి పెట్టే ఏది లేకుండా చక్కగా తింటారు. చూస్తున్నారు కావచ్చింది. ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా నెయ్యి తింటే ఫ్యాట్ వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది అంటూ ఉంటారు. నెయ్యి కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజంత నెయ్యి తీసి మనం ముందుగా చేసుకున్నటువంటి పాయసం రెండు నిమిషాలు చాలా తిరిగి ఈరోజు మన సరైన బాగుంది. సరైన బాగులోకి వేడివేడి ఊదల పాయసం రెడీ అయింది. చక్కగా స్కూల్స్ రాగానే పిల్లలకి పాయసం ఇచ్చినట్లయితే హ్యాపీగా తింటారు. దీనికి ఊదలు ఒక కప్పు,
చక్కెర కాస్త నెయ్యి తగినంత నెయ్యి జీడిపప్పు మరియు బాదం ముందుగా స్ట్రాబెర్రీ ఉంచుకొని పాలు పెట్టుకొని కాస్త నీళ్ళు వేసుకొని అందులో మనం అర లీటర్ నీ పాలు వేసి అందులోని ఒక కప్పు గోధుమలు వేసుకొని బాగా ఉడికించాలి. ఉడుకుతున్న ఆరోగ్యకరమైనటువంటి గోధుమ పాయసం తయారు చేయాలి.